పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. దాదాపుగా 3 ఏళ్ల గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు భీమ్లా నాయక్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ అయ్యప్పనం కోశ్యం సినిమాకు ఇది రీమేక్ గా రాబోతోంది. అలాగే ఈ సినిమాలో మరో హీరోగా రానా దగ్గుపాటి కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ లో పవన్ కళ్యాణ్ ను మాత్రమే చూపించారు. పవన్ కళ్యాణ్ కోపంగా రానా కోసం వెళ్తూ అడ్డం వచ్చిన రౌడీలను కొడుతూ కనిపిస్తారు. ఈ టీజర్ తరువాత ఇప్పుడు రానాకు సంబంధించిన టీజర్ ను కూడా రెడీ చేస్తున్నారట. అయితే ఒరిజినల్ లో ఇద్దరు హీరోల పాత్రలు ఈక్వల్ గా ఉంటాయి. తెలుగులో వచ్చేసరికి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ చూస్తే పవన్ కళ్యాణ్ డామినేషన్ గట్టిగానే ఉండబోతోందని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు. ఫస్ట్ గ్లింప్స్ లో రానా కనిపించకపోవటం వలన ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రానాకి చోటు కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భీమ్లా నాయక్ నుంచి రానాకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధం చేస్తోంది. వీలైనంత త్వరగా రానా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారట. ఇక ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ మాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్ గా కనిపించబోతోందని టాక్ కూడా నడుస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయి సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్న భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.